హాయ్, హలో, అందరికీ నమస్కారాలు. నేను మీ ప్రశాంత్ని. మీరు చూస్తున్నారు వడినేసం అగ్రికల్చర్ ఛానల్. మనం రోజు లైవ్ మార్కెట్ అయితే అప్డేట్ ఇస్తూ ఉంటాం అన్నమాట. ఏ రైతుకి ఫోన్ చేసి మిర్చి ధరలు ఎలా ఉన్నవి, అలాగే సేట్ని ఫోన్ చేసి ధరలు తెలుసుకునే బదులు ఆ సేట్ ఎంతో బిజీలో ఉంటాడు కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే సరిపోతుంది. రోజు లైవ్ మార్కెట్ అనేది పత్తి మిర్చి ధరలు చెప్తూ ఉంటానండి. పత్తి ధరలు పెరుగుతూ ఉన్నవి. 7500 నిన్న పత్తి ధర అయితే ఖమ్మంలో కొనుగోలు అవుతూ ఉన్నవి. ఈరోజు తేదీ 29 ఫిబ్రవరి 2024. తేజ రకానికి ఇలా క్వాలిటీ ఉంటే 20,500 నుంచి 21,000 రూపాయల వరకు కొనుగోలు అవుతూ ఉన్నవి ఖమ్మంలో, గుర్తుపెట్టుకోగలరు. జెండా ధర 21,100 రూపాయలు చేశారండి. చాలామంది రైతులు డీలక్స్ క్వాలిటీ ఉంటే 20,500 నుంచి 20,700 రూపాయల వరకు కొనుగోలు అవుతూ ఉన్నవి. మార్కెట్ మాత్రం రెండు మార్కెట్లు నిండిపోయేంత వరకు సరుకు బాగా వస్తుంది. మనకి ఇప్పుడు ఈ నెల ఫిబ్రవరి అండ్ మార్చే కదా సరుకు రావడానికి. మార్చి 20 వరకు అయితే ఇలాగే సరుకు వస్తుందని రైతులు అండ్ వ్యాపారస్తులు చెప్పడం జరుగుతుంది. క్వాలిటీ బాగుంటే 20,000 నుంచి 20,700 రూపాయల వరకు కొనుగోలు అవుతూ ఉన్నవి. విలేజ్లలో 18,000 19,000 అలా కొనుగోలు అవుతూ ఉన్నవి. సో మీ ఇష్టం, అది మీ కమిషను, మీరు యొక్క ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ చూసుకొని విలేజ్లోనే మంచి గిట్టుబాటు ధర పడితే ఇచ్చుకోవచ్చు. నా మొబైల్ నెంబర్ కూడా పెట్టానండి. కొన్ని సీడ్ అయితే తేజాలు తాళవడం జరిగింది ఎక్కువగా, అది తట్టుకునే సామర్థ్యం లేక తాళ ఎక్కువగా అవడం జరుగుతుంది. అదేవిధంగా మనం చెప్పాము, నా మొబైల్ నెంబర్తో సహా వీడియోలో పెట్టడం జరుగుతుంది. ఇలా క్వాలిటీ ఉంటే 21,000 కంపల్సరీగా పోతూ ఉన్నది. ఇలా క్వాలిటీ డిలక్స్ క్వాలిటీ ఉంటే ఇక మీడియాలు మీడియం బెస్ట్లు 18,000 18,500 ఇలా కొనుగోలు అవుతూ ఉన్నవి. 334 సూపర్ 10 18,500 నుంచి 19,000 రూపాయల వరకు. డీలక్స్ సూపర్ 10 కొన్ని చోట్ల 13,000 14,000 కొనుగోలు అవుతూ ఉన్నవి. కానీ గుంటూరులో కానీ వరంగల్లో కానీ 18,000 18,500. 341 20,000 కొనుగోలు అవుతూ ఉన్నవి వరంగల్ మార్కెట్లో. ఖమ్మంలో 18,000 రూపాయల వరకు కొనుగోలు అవుతూ ఉన్నవి 341లో కూడా. అలాగే 355 555 31 బ్యాడిగా, ఈ రెండు కూడా బ్యాడిగా రకానికి సంబంధించినవి కాబట్టి బ్యాడిగా వచ్చేసరికి మనకు 15,000 రూపాయల వరకు డీలక్స్ క్వాలిటీలు కొనుగోలు అవుతూ ఉన్నవి. ఇక తేజ తాళ విషయానికి వచ్చేసరికి డీలక్స్ తాలు 10,500. ఇక మెతకలు వాటర్ స్ప్రే చేసినట్టయితే 9,500 రూపాయల వరకు కొనుగోలు అవుతూ ఉన్నవి. మీరు కనుక మీ కాయలు తెల్పర లెక్క కనిపిస్తే ఒక వాటర్ ట్యాంకులో ఒక ఆయిల్ ప్యాకెట్ వేసి స్ప్రే చేయండి, నిగనిగా లాడుతూ కలర్ షైనింగ్గా కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఏసీలో పెట్టుకోవాలా వద్దా అని రైతుల దగ్గరికి వెళ్ళి కూడా నేను లైవ్లో అడుగుతూ ఉన్నా, మీ ఏరియాలో పంటలు ఎలా ఉన్నవి, ఎట్లా దిగుబడి వస్తుంది. ఒక్కొక్క రైతు 10 క్వింటాలు 5 క్వింటాలు అని చెప్తూ ఉన్నారు. కానీ మరి ఇంత సరుకు ఎలా వస్తుందని చెప్పి మీరు అనుకోవచ్చు. అంటే విస్తీర్ణం పెరిగింది కాబట్టి మనకు సరుకు పెరుగుతూ ఉన్నది. చాలామంది రైతులు ఇంకా సీడ్ కూడా బుకింగ్ అయితే చేసుకుంటూ పోతూ ఉన్నారు. మంచి ఏదో చెడు ఏదో తెలుసుకొని చేసుకోండి, నేనైతే మీకు తెలియజేస్తూ ఉన్నానండి. ఈ మనకు ఖమ్మంలో ప్యాకేజెస్ వచ్చేసరికి బోరాలు వద్దండి. మన ఖమ్మం 50 కేలు ప్యాకింగ్లు ఇవి ఉండాలి. 50 కేలు వస్తే 2 కేలు పోతుంది, గుర్తుపెట్టుకోగలరు. మూతి పట్టాలు అయితే వేయొద్దు. అలాగే ఏసీలో పెట్టుకుంటే మనకు పెట్టుబడులు ఏమైనా ఇస్తారా, వడ్డీ లేని రుణాలు ఏమైనా ఇస్తారా, అలాగే ఏసీలో పెట్టుకుంటే మనకు రేట్ వస్తుందా లేదా, ఎంతవరకు స్టాక్ అయితే ఏసీలో వచ్చింది, అలాగే ఇంకా ఎంత రావచ్చు అనేది రేపటి వీడియోలో మనము పూర్తిగా డీటెయిల్ తెలుసుకొని రేపటి వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. మీ ఏరియాలో ఇంకా పంటలు ఎలా ఉన్నవి, ఇంకా ఎకరానికి ఎంత దిగుబడి వస్తుంది అనేది కూడా కామెంట్లో తెలియజేయండి. ప్రశాంత్ అన్న ప్రతి రైతులకి ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడంటే అది నా మీద డిపెండ్ అయ్యి 100,000 మంది కూడా మనకు మన మాట వినేటట్టుగా ఉన్నారు కాబట్టి ఏ రైతు కూడా ఆపద జరగకుండా మనం చూసుకోవాల్సిన బాధ్యత నా మీద ఎంత ఉందో. నన్ను నమ్మి వ్యవసాయం చేసి నేను చెప్పిన వెరైటీలతో పాటు నేను చెప్పిన మందులు స్ప్రే చేసిన రైతులు కూడా అంతే భరోసా ఇస్తూ ఉన్నాను అన్నమాట నేనైతే. ఇంకా మనకు సీడ్ రకాల తాలు నాటు రకాల తాలు చూసుకుంటా పోతే 8,000 8,500 కొనుగోలు అవుతూ ఉన్నవి. మూతి పట్టాలు తీసుకొచ్చారు ఏపీ వాళ్ళు, మొత్తం కేజీన్నర తీశారు. అందుకోసం తీసుకొచ్చి మూతి పట్టాలు కానీ ఎట్లాంటివి తీసుకురావద్దు. అలాగే మెతకలు పండ్లు తీసుకురావద్దు. ఒకవేళ మీకు గ్రేడ్ పడకుంటే ఏసీలో పెట్టుకోవచ్చు అట్లా. సో అందుకోసం మూతి పట్టాలు ఏదైతే ఉందో తర్వాత మనము 50 కేలు ప్యాకింగే దొక్కుని రావాలా బోరాలు కాకుండా. నెక్స్ట్ మెతకలు పండ్లు అయితే వేసుకుంటే గర్భాలు పోతాయి ఏసీలో పెట్టుకుంటే, గుర్తుపెట్టుకోగలరు. మీకు తెలిసే ఉండొచ్చు, నేను చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. 273 17,000 రూపాయల వరకు. సింజెంటా 2043 20,000 నుంచి 24,000 రూపాయల వరకు కొనుగోలు అవుతూ ఉన్నవి. చపాటా రకము
35,000 to 42,000 rupees వరకు చపాత టమాటా రకం మిర్చి కొనుగోలు అవుతూ ఉన్నవి. అలాగే మనకు నెక్స్ట్ ఇంకోటి మన బిఎస్ఎఫ్ 1081 లాలి కూడా మనకు ఎల్లో కలర్ మిర్చి అయితే కొనుగోలు అవుతా లేదండి. ఎల్లో కలర్ మిర్చి వేసుకున్న రైతుల పరిస్థితి చాలా దారుణంగా అయితే ఉండడం జరిగింది. కాటన్ ఇంక్రీజ్ అవుతూ ఉన్నవి. కాటన్ 7,500 రూపాయల వరకు కొనుగోలు అవుతూ ఉన్నవి, గుర్తుపెట్టుకోగల రైతన్నలు. అలాగే స్టోర్లో ఎవరైతే స్టాక్ పెట్టుకున్నారో కాటను ఇంట్లో, వాళ్ళు ఇప్పుడు ఇది మంచి ధర అనుకొని అనుకోవచ్చు, కాకపోతే తరుగుబోతా పోతుంది. ఇంకా మనకు రేపు ఒక్కరోజే మార్కెట్, శుక్రవారము శని ఆదివారాలు మార్కెట్ ఉండదండి, గుర్తుపెట్టుకోగలరు. ఇంకా ఇలా కోసి చూస్తారు, గర్భాలు పోయినా బూజులు వచ్చేసినవా, ఏమైనా డస్ట్ రాళ్ళు ఇట్లా ఏమైనా వేసుకొచ్చిందని చెప్పి బేర్స్ ఇట్లా కాటా పెట్టేటప్పుడు పేసులు ఎక్కువ పడతా పోతుంది. పేసులు పెడుతున్నారు, 20,000 చేసి కొంచెం మెతక పండ్లు తగిలితే 1,000 రూపాయలు తగ్గియడం జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి.